ముందుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సంపూర్ణంగా బంద్కు మద్దతు ఇచ్చిన పోలీస్ వ్యవస్థ, వాణిజ్య వ్యాపార వ్యవస్థ, విద్యా వ్యవస్థ, చిరు వ్యాపారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన 9 తెగల నాయకులు. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు భద్రత్తు మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ తరఫున బంద్ నిర్వహించడం జరిగింది. మరి ఈ బంద్కు సంపూర్ణ మద్దతు వర్తకులు, వ్యాపారులు వారే స్వయంగా ఈ ఘటనపై స్పందించి మరి మేము ఆదివాసులం పక్కన ఉన్నా కూడా వాళ్ళు వచ్చేసి స్వచ్ఛందంగా ఈ బంద్ని ఈ విజయవంతం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, పోలీస్ శాఖ వారికి కూడా మేము ప్రత్యేక ఆదివాసీ హక్కుల సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఒకటి, ఏదైతే జైను ఘటన ఉందో ఆ ఘటన ఆయనకు ఉరి తీసేంత వరకు ఈ ఉద్యమాలు ఆపమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హెచ్చరికని అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి మాకు తేల్చి చెప్పాలి. ఆ మగ్ధంకి ఉరి తీసేంత వరకు ఈ పోరాటాలు ఆగవని చెప్పేసి మేము కరకంటిగా ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కానివ్వండి, దయచేసి వెంటనే ఈ వారం రోజుల్లో ఏదో ఒకటి మాకు రిజల్ట్ చెప్పాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకరి చెయ్యని ఎడల ఈ ఉద్యమాలు ఉద్రిక్తమై చాలా ఇక ప్రాణాలు పోయే స్థితి కూడా రావచ్చు. అందుకని చెప్పేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, అతన్ని ఉరి తీయాలని చెప్పేసి ఆ ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, మరి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఏంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం బంధు పిలిపిని జైనూర్ సంఘటన జరిగిందో దానిపై స్వచ్ఛందంగా ఈరోజు అశ్వంబాద్ జిల్లా జైనూర్ ఘటనకు సంబంధించినటువంటి బంధు పిలుపు మేరకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి చిరుదేవ వారి ఆధ్వర్యంలో మరి ఆదివాసీ తొమ్మిది తెగల వారి సహకారంతో మరి రాయసెంటర్ వారి సౌజన్యంతో ఆదివాసీల అందరి సంఘాలు ఏకమై ఈరోజు రాష్ట్ర బంధు పిలుపునివ్వడం జరిగింది. ఈ జైనూర్ ఘటనతో మేము ఆదివాసులము, 9 తెగలు, మా కుల సంఘాలు, కార్మిక కర్షకులు, మహిళా సంఘాలు, ప్రతి సంఘము ఒకటి తాటిపై అక్కి బంధు చేయడం జరిగింది. మరి దీనికి ప్రతి కార్మికుడు, కర్షకుడు, మేధావులు, ప్రతి గిరిజనులు, గిరిజనేతరులు, ఆదివాసులు అందరూ సహకరిస్తున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక్కొక్కసారి ఇటువంటి పునరుద్ధం కాకుండా ఈ ఘటనపై స్పందించి, ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ మగ్ధం అనే వ్యక్తికి తప్పకుండా అతి ఘోరాతి ఘోరమైన ఉరిశిక్ష కాకుండా ఎన్నో ఉరిశిక్షలు విధించవలసిన పరిస్థితి తెచ్చుకున్నటువంటి వారికి, మరి అదేవిధంగా మా యొక్క ఆదివాసులు జైనూర్లో ఈరోజు కూడా తల్లాడిల్లు పోతున్నారు. వారికి 144 సెక్షన్ విధించారు. అక్కడ వారికి తాగునీరు లేదు, సౌకర్యం లేదు, తినడానికి తిండి లేదు, అటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి అదేవిధంగా మాకు కావలసినటువంటి గవర్నర్ గారు కూడా వీటిలకు పర్యటించి స్థితిగతులపై ఆరా తీసి వారికి ఏదైతే అత్యాచారం చేసిందో వాటికి తగినటువంటి న్యాయం చేస్తారని, ఆదివాసులకు న్యాయం కల్పిస్తారని, అదేవిధంగా మా చట్టాలు ఏవైతే ఉన్నా 70 చట్టం ఉందో, 6 షెడ్యూల్ ఏరియాలు ఉన్నాయో, మరి అధికారులు కూడా దానికి ఆ ఇంప్లిమెంట్ చేయక చుట్టూ దాని మీద కూడా స్పందించి గవర్నర్ కూడా పర్యటించి మా ఆదివాసులపై తప్పక న్యాయం చేస్తారని, ఒకవేళ న్యాయం చేయలేని ఎడల ఈ ఉద్యమాన్ని ఇంటింత ఉధృతం చేసి ముందుకెళ్తామని హెచ్చరిస్తూ మేము ఏమైనా వినయం మనం చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.